అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ సాంగ్ చాలా ఫ్రెష్గా ఉంది. ఈ మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ కోన వెంకట్ గారు, ఆయనకి నాకు చాలా మంచి అనుబంధం ఉంది. యాక్చువల్గా నేను కొంచెం యాక్షన్ సినిమాలు ఫ్యామిలీ సినిమాలు అవి చేస్తున్న టైంలో ఒకసారి నాకు కోన గారు వాసు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా చేద్దాం, ఇప్పుడు ట్రెండ్ చాలా బాగుంది కదా అని, నేను నాతో కామెడీ సినిమా చేయించడానికి మెయిన్ కారణం కోన గారే. సో మా కాంబినేషన్లో పాండవులు పాండవులు తుమ్మదాలు లౌక్యం డిక్టేటర్ అవన్నీ వచ్చినాయి. సో లౌక్యం అంత పెద్ద సక్సెస్ అయింది మీ అందరికీ తెలుసు. నాకు ఈ ట్రైలర్ చూసినప్పుడు ఫస్ట్ పాజిటివ్ వైబ్స్ అదేనండి. నాకు సేమ్ ఆ లౌక్యం సినిమాలో మేము చేసిన ఆ ఎనర్జీ, ఆ కామెడీ ఫీల్ అవన్నీ కూడా బాగా వర్కౌట్ అయినాయి. అలాగే మన సందీప్ కూడా చాలా మంచి ఎనర్జెటిక్ హీరో. తనతో నేను వర్క్ చేయకపోయినా కూడా తను ఎప్పుడూ అన్న అన్నాన్ని చాలా క్లోజ్గా బిహేవ్ చేస్తాడు అందరితోటి. సో అందరినీ కలుపుకోలుగా వెళ్ళిపోయే హీరో. తనకి ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ రావాలి. అలాగే మన నాగేష్ రెడ్డి గారు, ఆయన కూడా కొంచెం కామెడీ సినిమాలు తీయటంలో చాలా మంచి టైమింగ్ ఉంటుంది. అయింది పర్సనల్గా కూడా ఆయన బాగా క్లోజు. ఆయన డెఫినెట్గా ఈ సినిమా కోన గారు వర్క్ చేసిన రౌడీ, సారీ మన రెడీ, ఆ సినిమా రెడీ, దేనికైనా రెడీ, అన్ని అలాంటి సినిమాల జానర్లో ఇది ఒక పెద్ద ఎంటర్టైన్మెంట్ సక్సెస్ వస్తుంది 100%. ఇప్పుడు మన ఈ పాండమిక్ టైంలో మనందరం ఒక చిన్న టెన్షన్ మూడ్లో, అందరికీ పర్సనల్గా ఏదో ఒక టెన్షన్ ఏదో మూల నుంచి ఉంటూనే ఉంది. అది జాబ్ సైడ్ అవ్వచ్చు, ఇంట్లో అవ్వచ్చు, ఎక్కడైనా సరే ఒక ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నాం అందరం. ఇలాంటి టైంలో ఇలాంటి సినిమా చాలా అవసరం అండి. నిజంగా అందరూ ఒకసారి థియేటర్కి వెళ్ళి సరదాగా హ్యాపీగా మనకున్న కష్టాలన్నీ మర్చిపోయి సరదాగా నవ్వుకునే ఒక సినిమా రావడం అనేది చాలా అవసరం. సో థియేటర్కి వెళ్ళి అందరూ కూడా ఈ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే ప్రొడ్యూసర్ ఎంవీవీ గారితో కూడా నాకు చాలా మంచి అనుబంధం ఉంది. ఆయన కూడా చాలా టేస్ట్ఫుల్ ప్రొడ్యూసరు. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి మళ్ళీ ఇలాంటి ఒక మంచి మంచి సినిమాలు ఇద్దరు కాంబినేషన్లో రావాలని విష్ చేస్తున్నాను. ఈ టీమ్కి వర్క్ చేసిన మన కెమెరామెన్ సిద్ధు కూడా నాకు బాగా క్లోజు. వైజాగ్ని చాలా ఫ్రెష్గా చూపించాడు. సో మన లొకేషన్స్ నా మొత్తం షూటింగ్ అంతా వైజాగ్లోనే చేశారు. కోన గారు నాకు ఎప్పటికప్పుడు దీని గురించి అప్డేట్స్ ఇస్తూ ఉండేవారు. సో మన వైజాగ్లో కూడా ఇంత మంచి మంచి విజువల్స్ తోటి చాలా సక్సెస్ఫుల్ సినిమాలు వచ్చినాయి ఆల్రెడీ. ఇది కూడా అలాంటి ఒక సక్సెస్లోకి యాడ్ అవుతుంది. సో ఐ విష్ వెరీ గుడ్ లక్ టు ఎంటైర్ టీమ్. చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. మొన్నే సిటీ మారు మన గోపీచంద్ చేసిన సినిమా వచ్చి చాలా పెద్ద హిట్ అయింది. అదే ఎనర్జీతోటి ఆ ఆడియన్స్ అందరూ కూడా ఈ సినిమాకి కూడా వచ్చి ఇంకా పెద్ద హిట్ చేసి ఇంకా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద సినిమాలన్నీ రావడానికి కూడా ధైర్యం వచ్చేలాగా అందరూ విష్ చేస్తారని అనుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ శ్రీవాస్ గారు. ఒక్క నిమిషం, గల్లీ రౌడీ ప్రీ రిలీజ్లో ఉన్నారు మీరు, మీలో ఉన్న రౌడీ ఎప్పుడైనా బయటకు వచ్చాడా? మాలో ఉన్న రౌడీలు మా హీరోల ద్వారానే బయటకు వస్తారండి. మాలో ఉన్న రౌడీలు మా హీరోల ద్వారా బయటకు వస్తుంటారు. అంతేనా? అంతే. సో ఎప్పుడు మీరు రౌడీగా మారింది లేదు? లేదు. ఓకే, అంటే మేము ఎప్పుడు సాఫ్ట్ శ్రీవాస్ గారినే చూసాం. ఓకే, సూన్ ఆ యాంగిల్ బయటికి రాకూడదు, బట్ ఇఫ్ నీడెడ్ ఆయన కూడా రౌడీగా మారుతారు అంటే